షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి మనకిస్తున్న ఈ ధన్యతను బట్టి పరమ తండ్రి స్తుతించబద్దులమైన ప్రియులారా, అనుదినము కూడా ఆయన సన్నిధిలో లేఖనాల చేత, ఆ లేఖనాలని మకరందము చేత, ఆ వాక్యంలోని జీవము చేత మనం జీవాన్ని పొందుకుంటూ ఆయన సన్నిధి సంతోషిస్తున్నాం. ఈ దినము కూడా ఆ లేఖనాల్లో భాగంగా, అనుదిన కృపలో వస్తున్న లేఖనాల్లో భాగంగా యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనములో ఆయన అంటున్నాడు, ఇదిగో నిన్ను విడిపించుటకు నేను తోడైన్నాను. కాబట్టి ఆ యహోవా, ఆ సృష్టికర్తని యహోవా యిర్మీయాతో అంటున్నాడు, నేడు మనతో కూడా అంటున్నాడు. అవును, ఈ లోకంలో క్రూరమైన తొడల లాంటి స్వభావం మనుషుల యొక్క చేతుల్లో నుంచి, వారి మాటల్లో నుంచి, వారి యొక్క క్రియల యొక్క ద్వారా కలుగుతున్న ఆ బాధల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు పరమ తండ్రి. ఎందుకంటే ఆ యొక్క పరమ తండ్రి హస్తము మనల్ని ఆదరించేది, ధైర్యపరిచేది, మనల్ని కాపాడేది సుమా. కాబట్టి ఈ లోకంలో మనుషుల యొక్క హృదయాలలో ఎలాంటి స్వభావం ఉందంటే క్రూరత్వము. కాబట్టి క్రూరమైన తొడల లాంటి స్వభావం ధరించుకొని వారి ఈ లోకంలో, అవును, ఆ స్వభావంతో, క్రూరత్వంతో ఒక నీతిమంతులైన వారి మీదకి, పరిశుద్ధులైన వారి మీదకి, ఆయన సన్నిధిలో ఆయనను సేవిస్తున్న వారి మీదకి, అవును, పంజా విసురుతున్నారు. ఎప్పుడు ఎవరు మింగుదురా అని, అవును, ఆ తొడల లాంటి మనుషులు ఆ విధంగా మనుషులను బాధ పెడుతున్నారు వారి మాటల చేత. కానీ పరమ తండ్రి తన యొక్క అస్తము చాపి, తన యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంచి, ఆయనే ఆ నీతిమంతులైన వారిని, పరిశుద్ధులైన వారిని ఆయన కాపాడే నాథుడు, వారిని విడిపించే నాథుడు, శత్రు భయం నుంచి, కీడు నుంచి, ఆపద నుంచి మనల్ని విడిపించే నాథుడు ఆయన, మనల్ని తప్పించే నాథుడు, మనల్ని కాపాడే నాథుడు ఆయన, మనల్ని కాపాడే నాథుడు. కాబట్టి మనల్ని విడిపించుటకు ఆయన మనకు నిరంతరం మనకు సమీపం ఉన్న నాథుడు. కాబట్టి మనం ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు సుమా. అవును, ఆ తొడల లాంటి స్వభావం కలిగిన ఆ మనుషుల యొక్క పెట్టు బాధలకు, ఆ మనుషుల మాటల యొక్క బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. మన ఈ సృష్టికర్తని యహోవా మనకు తోడుగా ఉన్నాడని ధైర్యంతో అందుకే యిర్మీయాతో అంటున్నాడు, యిర్మీయా నీకు తోడైన్నాను, నేను విడిపించినకు నీకు సమీపంగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనల్ని కూడా పరమ తండ్రి లోకంలో నుంచి, అనగా లోకంలో మనుషుల యొక్క ఆ మాటల బాధల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు సుమా. కాబట్టి ఆయన అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తానంటాడు. కాబట్టి ఈ లోకంలో అట్టి విధమైన వాక్యం చేత మనం బలాన్ని పొందుకుందాం, అట్టి విధంగా ధైర్యం పొందుకుందాం, అట్టి విధంగా కృప పరమతని మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి సర్వోన్నతరా, నిన్ను విడిపించినకు నీకు తోడైన్నానని అయ్యా మీరిచ్చిన వాగ్దానానికి స్తోత్రములు. ఆ వాగ్దానం ఆ పక్షం నెరవేర్చమని ప్రార్థిస్తూ యహోస్వామి సనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన యహోస్వామి కృప, కనికరము, ఆయన దయావాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.